Welcome to my channel, Life is Learning. Hello friends. Ivalla nenu malli inko kotta yummy recipe tho mee munduku vachesanandi. Identante, it's very nice for digestion. Simple yummy rasam andi, chala chala simple yummy rasam idi. Nenu deentloki em chestunnanante koncham neyya anedi vestunanu. Just ok ante. మన పోపు గురించి అంతేనండి, మనం నెయ్యి అనేది తీసుకుందాం. చాలా సింపుల్ అండి, ఇట్స్ వెరీ గుడ్ ఫర్ ది డైజెషన్, వెరీ గుడ్ ఫర్ ది డైజెషన్. సో ఇట్లా నెయ్యి కరిగిపోయిన వెంటనే మనం దీంట్లో తెలుసా మీకు రసం పౌడర్ లాంటిది ఏది వేసుకోకర్లేదు. జీరా అండ్ కొంచెం ఆవాలు, తర్వాత మీకు కావాలంటే మీరు ఎండిమిర్చి వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఇట్లా చేసేసుకునేసి ఇప్పుడు మనం దీంట్లో ఏం చేయబోతున్నాం అంటే, మనము చింతపండు వేస్తున్నాము ఆయిల్ దాంట్లోనే. చింతపండు అదే నెయ్యి దాంట్లోనే, పోపు దాంట్లోనే చింతపండు. దీంట్లో మీకు ఎండిమిర్చి వేసుకోవచ్చు కావాలంటే. పిల్లలు తినేది కాబట్టి నేను ఎండుమిర్చి వేయట్లేదు, ఎందుకంటే ఘాట్ వస్తుంది కదా. అందుకని పసుపు, దాని తర్వాత మనము వాటర్ పోసేసుకోవాలి. ఫుల్ వాటర్ దట్స్ ఇట్ ఫుల్ వాటర్ పోసేసుకోవాలి. లెట్ ఇట్ బాయిల్ అండి, లెట్ ఇట్ బాయ్. దీనికి సరిపడా మనము సాల్ట్, దీనికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. మీ దగ్గర ఒకవేళ ములక్కాడ లాంటిది ఉంటే మీరు ములక్కాడ కూడా బాయిల్ చేసుకున్న వాటర్ కూడా దీంట్లోకి వేసుకోవచ్చు, ఇంకా యమ్మీగా అంటే డబుల్ టేస్ట్ అయిపోతుంది అది. దెన్ మనం చింతపండు వేసాం కాబట్టి మనం బెల్లం అనేది వేసుకోవాలి. సో లెట్ ఇట్ బాయిల్ అండ్ తర్వాత తీసేటప్పుడు మనం కొత్తిమీర ఆర్ కర్రీ లీవ్స్ వేసేసుకుందాం. దట్స్ ఇట్స్ వెరీ సింపుల్ కదా, చాలా ఈజీగా అయిపోయింది కదా. సో బాయిలింగ్ అయిపోయాక మీకు చూపిస్తాను, బాయిలింగ్ స్టేజ్ వచ్చాక నేను చూపిస్తాను మీకు. ఫ్రెండ్స్ మన చూసారా చార్ బాయిలింగ్ ఎట్లా కలుస్తుందో చూసారా. సో ఈ ఇట్లా ఉన్నప్పుడు మనము కొత్తిమీర అంటే కొత్తిమీర, కరివేపాకు అంటే కరివేపాకు వేసేసుకుందాం. వేసేసుకుని దాని మీద మూత పెట్టేసుకోవాలి. అప్పుడు ఏంటంటే మనం తినేటప్పుడు ఆ కరివేపాకు ఫ్లేవర్ కూడా దాంట్లోకి వెళ్ళి చాలా చాలా బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? సో నేను ఇది ఇంకా సర్వింగ్ బౌల్ తీసి మీకు చూపిస్తాను. అట్లా వచ్చినప్పుడు ఇంకా కట్టేసుకోవచ్చు. సో బాయిలింగ్ అయిపోయింది మనకు ఆ చింతపండు అంతా కూడా మనకి పైకి వచ్చేసింది చూసారా, పోపుతో సహా. ఈ ఇట్లా ఉన్నప్పుడు మనం ఇంకా స్టవ్ని కట్టేసుకోవచ్చు. ఫ్రెండ్స్ మన ఇంగువ చింతపండు రసం రెడీ అయిపోయింది. చెప్పాను కదా డైజెషన్ చాలా 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 బాగుంటుంది అనేది. సో ప్లీజ్ డూ ట్రై దిస్ వన్. ఫ్రెండ్స్ మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నా కొత్త న్యూ వీడియో నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి.